పల్లానికి 7 దుక్కులు, మెరకకు 4 దుక్కులు అని నానుడి. తొలకరి వర్షాలు రాగానే పొలాలన్నీ సాలు ఇరువాలు దుక్కి చేయడం, పంటల సాగుకు అనువుగా ఉండేలా మెత్తటి దుక్కి వచ్చేందుకు 2-3 సార్లు దున్నించడం మామూలే. ప్రతి సీజన్లోనూ పంటలు విత్తడానికి ముందుగా భూములను తయారు చేసుకుంటాం. కానీ దానికి భిన్నమైంది లోతు దుక్కులు. పొలాన్ని దాదాపు 1 అడుగు లోతుకు దుక్కి చేయడం వల్ల ప్రయోజనాలు మెండు. లోతు దుక్కులను కనీసం 2 ఏళ్లకోసారి వేసవిలో చేపట్టడం వల్ల భూములు వర్షపు నీటిని ఇంకింపు చేసుకోవడం, కలుపు నిర్మూలన, తగ్గే చీడపీడల నష్టం వంటి పరోక్ష ప్రయోజనాలు కలిగి పంట సాగు సఫలమవుతుంది. లేనట్టయితే కలుపు తీత ఖర్చులు, సస్యరక్షణ ఖర్చులు పెరిగి రైతుకు నిర్వహణ భారమవుతుంది. వేసవిలో అడపాదడపా వర్షాలు పడుతుంటాయి. లోతు దుక్కుల వల్ల ఆ వర్షపు నీరు నేలల్లోకి ఇంకి రేపు పొలం తయారీకి ఉపయోగకరంగా ఉంటుందంటూ లోతు దుక్కుల లాభాలను తెలియజేస్తున్నారు కడప జిల్లా ఊటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అరుణ. వేసవిలో లోదుక్కులు చేసుకోవటం అనేది మనకు చాలా అవసరం అన్నమాట. ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోదుక్కులన్నీ మనము చూసినట్లయితే కనుక, మనకు సాధారణంగా ఏప్రిల్ మేలల్లో అప్పుడప్పుడు కొంచెము వర్షము పడేటటువంటి అవకాశం ఉంది. ఈ వర్షాన్ని మనము తేమను ఉపయోగించుకొని మనము ఈ వేసవిలో లోదుక్కులు చేసుకోవాల్సి ఉంటుంది. లోదుక్కు అంటే కనుక సాధారణంగా మనము 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు భూమిని దున్నుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీనికి మనము మోల్డ్ బోర్డు నాగలి కానీ డిస్క్ నాగలి ఆ విధంగా 1-2 ప్లవింగ్స్ దున్నుకున్న తర్వాత 15-20 రోజుల విడిదిలో దాని తర్వాత మనము ఒకసారి హారోయింగ్ చేసుకుంటే గనక మనం సరిపోతుందండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఉపయోగాలన్నింటినీ మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ తేమని నిలుపుకునేటటువంటి శక్తి పెరుగుతుంది. ఈ భూమిని మనము ఈ వేసవిలో వాళ్ళకు అడ్డంగా దున్నుకోవడం వల్ల భూమి కోత గురి కావడం అనేది తగ్గుతుంది. దానివల్ల అంతేకాకుండా ఈ నీళ్ళు అనేది ఈ వర్షము పడినప్పుడు లోపలి పొరలలోకి ఇంకటం వల్ల మనకు తేమని నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం అనేది మనకు పెరుగుతుందండి. సో మనము ఈ దుక్కులతో భూసారము అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మనకి ఈ రబీలో వేసినటువంటి పంట అవశేషాలన్నీ కూడా ఈ దున్నడం వల్ల మనకు తొందరగా బాగా కుళ్ళి మనకి తర్వాత పంటకి కొంతవరకు పోషకాలు అనేది కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందండి. ఇంతేకాకుండా మనకి కలుపు మొక్కలు అనేది మనకి ప్రధాన సమస్య. కలుపు మొక్కల యొక్క విత్తనాలు కానీ ఈ దుంపలు కానీ మనకు భూమిలో లోపల పొరలలో ఉండిపోతాయి. ఈ వేసవి దుక్కులు చేసుకోవటం వల్ల కలుపు మొక్కలటువంటి విత్తనాలు, దుంపలు వీటన్నిటికి కూడా అధిక ఉష్ణోగ్రతకి గురయ్యి అవన్నీ చనిపోయి తర్వాత మనకు ఖరీఫ్లో వేసుకునేటువంటి పంటలలో 50% వరకు కలుపును అనేది మనము తగ్గించుకునేదానికి అవకాశం ఉందండి. దీనివల్ల మనకు కలుపు సమస్య తగ్గుతుంది. దాని మీద పెట్టేటటువంటి పెట్టుబడిని కూడా మనం కొంతవరకు సేవ్ చేసుకోవాల్సి అవసరం ఉంటుందండి. అంతేకాకుండా సస్యరక్షణ మనకు ఉపయోగం చూసినట్లయితే కనుక మనం రబీ పంట వేసినప్పుడు ఆ రబీ పంట మీద వచ్చినటువంటి చీడపీడలు అవన్నీ కూడా మనకి కోసేస్త దశలో అంటే గన అప్పుడు మనకి వేసవిలో దానికి ఏది ఆహారం ఉండదు కాబట్టి నిద్రావస్థలో ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనకి తర్వాత మళ్ళీ మనము ఖరీఫ్లో పంట వేసినప్పుడు ఆ రెక్కల పురుగులన్నీ బయటకు వచ్చి తిరిగి గుడ్లు పెట్టి మనకు పంట మీద చీడపీడలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనము వేసవిలోనే లోదుక్కులు చేసుకున్నట్లయితే మనకి ఆ చీడపీడల యొక్క కోసేస్త దశలు కానీ ప్యూపాలు అంటాము అవన్నీ కూడా గుడ్లు అవన్నీ కూడా ఈ అధిక ఉష్ణోగ్రతకి గురయ్యి మనకి చనిపోవటం వల్ల తర్వాత మనము వేసిన పంట మీద చీడపీడల సమస్య కూడా 50% వరకు మనకు తగ్గుతుందండి. ఇవి ఇంతే కాకుండా మనకి మనం వేసినటువంటి రబీ పంట యొక్క అవశేషాలు ఉంటాయి, అవన్నీ కూడా మనకి కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారి మన పోషకాలు కొంచెం కొంతవరకు పెరగటము, అంతేకాకుండా సేంద్రియ కర్బనం పెరగడము, దీనివల్ల తర్వాత వేసేటటువంటి పంటలో మనకి కొంచెం కొంతవరకు దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. వీటన్నిటితో పాటు మనకి పైన మనము ముందు పంట కాలంలో 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకే ఈ గుంటకలు వేస్తుంటాము కలుపు తీయటానికి, హారోయింగ్ ఇవి ఏవో చేస్తూ ఉంటాం కదా చిన్న చిన్నవి, అవి ఏంటంటే మనకి 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకే భూమిని దున్నుతాయి. దాని తర్వాత గట్టి పొరలు ఏర్పడతాయి అన్నమాట. మనకు దానివల్ల ఏమవుతుందంటే నీరు తర్వాత పడేటటువంటి వర్షము అవన్నీ నీరు లోపలికి ఇంకకుండా ఉండిపోతుంది. కాబట్టి మనము ఈ వేసవిలో లోదుక్కులు చేయటం వల్ల ఆ గట్టి పొరను కూడా మనము తీసేసినట్లయితే కనుక నీరు లోపలి పొరలలోకి వెళ్ళి
బాగా అక్కడ ఉండటం వల్ల మనకి తర్వాత పంటకి కొంతవరకు నీరు ఆవిరి కాకుండా మనకి తేమ నిల్వ శాతం పెరుగుతుందన్నమాట. తర్వాత దిగుబడులు పెరిగేదానికి కూడా కొంతవరకు అవకాశం ఉంటుందండి. ఈ లోదుక్కులు అనేది మనము ప్రతి సంవత్సరము చేయలేకపోయినా కూడా 2-3 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీగా చేసుకుంటే గనం దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుందండి.